What's this, Krishna? ఏంటిది? IT ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్. మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం, వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం, ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది. అది ఓకే కృష్ణ, కానీ ఐటీ ఆఫీసర్ని శాస్త్రి ఎందుకు చంపాడు? శాస్త్రి చంపలేదు సార్. చంపనప్పుడు పారిపోను ఎందుకు? చెప్తాను సార్. ఈ మర్డర్ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసాయి సార్. ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12:40 ఎమ్మెల్యే పుచ్చపేంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు. ఆ రైడ్లో 2 crores క్యాష్, 4 kgs గోల్డ్, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ని హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ 11:30 నారాయణ శాస్త్రి ఫైల్స్ అన్ని చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది. అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ ఉన్న వీడియో. వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. హలో సార్, 1 మినిట్ కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి 1/2 hour లో 1 crore అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్కు చెప్తానని బెదిరించాడు. అమ్మా, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, మీరు 1 crore రూపాయలు ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను. దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేష్ని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు. మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు. ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు. ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి. మల్లేష్ నారాయణ్ని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్లో షూట్ చేశాడు శాస్త్రి. ఇప్పటి వరకు పుచ్చపనే వాడికే రిస్క్, కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అయింది. అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి, సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి. దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు, మీడియాలో అలర్ట్ చేశారు. 23 channels లో 24 hours శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు. ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు, అతని మోటివ్ ఏంటని అడగలేదు. తన ఆఫీసర్ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి. ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు. ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్. శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ని చంపిన వీడియో కానీ దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు. అది దొరికేలోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చపొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి. గుడ్ దెన్, గో ఫర్ ఇట్. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఈరోజు మల్లేష్ని కలవబోతున్నాను. ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. గుడ్, కీప్ మీ పోస్టెడ్ కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. జై. సార్, ఇప్పుడు మల్లేష్కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా? వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు. తెలిస్తే పుచ్చపన్న నరికేస్తాడు, అది మనకు యూస్ లేదు. ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడో, అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను. మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాను. సాలిడ్ సార్. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangara. Hey, ఆగడ్ర ఏసీపి గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ కాస్యం ఎక్కువ, జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి, మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే,
అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం హాస్యం కదా మల్లేష్ యాదవ్. ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేవలం శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగి సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్. కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ ని చంపామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడు. నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకుల తల్లి లోపల పెట్టడానికి కాదు. అమాయకుల ఎవరు? మీరా ఈయన? ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి, ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 minutes HD quality, full clarity. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి, ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. నానా ప్లీజ్ వదరానా, నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా. ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్ను పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా. రే తమ్ముడు, నువ్వు కొడతావో మటర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు, డైరెక్ట్ గా ఫైట్ కెళ్ళిపో అన్న ఫీల్ అవుతున్నాడు. అది చే, మర్యాదగా ఇస్తే ఎంత కావాలో అందిస్తా, లేకపోతే చంపడానికి ఎంత మందినైనా పంపిస్తా. అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మలేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో, నువ్వు ఐటీ ఆఫీసర్ ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 week లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బ అయినా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఆ ఏసీపీని వదిలిపెట్టొద్దురా. పూజారి గారండి, రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటాను. బంగారం పేర్ల. హలో పూజారి గారు. హలో, ఏమైంది? కొంప మురిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. కొంప తీసి ఇదిగాని వాడు చూసుంటే ఈ పాడికి రచరస చేసేవాడు. నువ్వింకా అని సాగదీస్తున్నావు అంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు. అమ్మయ్యా,
సగం సేఫే అయినా నేను చెప్తానే ఉన్నాను వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పి సెల్ఫీలు నీ బంధం అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు సెల్ఫీ నంబర్ 74 75 76 చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమీ అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత బావని కూడా చూడకుండా చంపేశాడు అమ్మా ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కలేదు అనుకుంటా ఒసే భయపెట్టమాకవే అసలే తడిసిపోపడైంది నేను వచ్చి వాని డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టేయ్ నువ్వు ఫోన్ ఇరా కారు ఓకే సార్ ఫోన్ ఇంటున్నావా ఏంటి ఏ సార్